టెస్టింగ్ 1 2 3 వస్తున్నాయి. ఇది పక్కటింగ్ వాళ్ళందరినీ చూసారా? వీళ్ళు కాదు కానీ సెంటర్లో ఒకతను నడుచుకొస్తున్నాడే, అతను ఫోకస్ చేసుకోండి. ఇతని పేరు చిరంజీవులు. చివర్లో లూక్ వచ్చేసి స్టైల్గా చిరంజీవి అని చెప్పుకుంటాడు. పెద్ద హీరోలాగా. అవును, నిజంగా హీరోని. అందరి పిల్లలకి వాళ్ళ నాన్నే హీరో కదండి. అంటే ఇప్పుడు అర్థమైందా, ఆయన మా నాన్న. హీరో గారి ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా లేదు. నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా? ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ తెలియాలంటే ఆయన గారి లైఫ్లో వచ్చిన చాలా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి. లెట్స్ గో టు రాజోలు తూగుజీ. నేను వెంటనే కే విశ్వనాథ్ ని కలవాలి. కవరు పెట్టండి. ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? కే విశ్వనాథ్ ని ప్రిన్సిపల్ గారు పిలిచారా? ఎక్కడ విశ్వనాథ్ గాడు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. నా కళ్ళు కొన్ని కళ్ళలాగే ఎర్రబడ్డాయా? అయితే నా కళ్ళ 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 వచ్చేసినాయి. తెలుసు, అందుకే ప్రిపేర్ అయ్యా. సార్ పిలిచారంట? అంటా కాదురా, పిలిచాను. ఏంట్రా తలదించుకుని కిందకి చూస్తున్నావు? నా కళ్ళల్లోకి చూడు. నేను తల్లెత్తి చూస్తే మీరు తలదించుకోవాల్సి వస్తుంది సార్. కళ్ళల్లో నా మీద అంత కసి మెయింటైన్ చేస్తున్నావా? లేదు సార్, కళ్ళ కలకలు మెయింటైన్ చేస్తున్నా. నా కళ్ళలోకి సూటిగా చూడడానికి భయపడే మీరు నన్ను ఎందుకు పిలిపించారు సార్? పొద్దున్నే ఏం చేసావురా? పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని వేడి వేడి ఇడ్లీ మీద ఘాటు కారం పొడేసి లైట్గా నెయ్యి వేసి. నేను అడిగేది ఇంట్లో ఏం చేసేవని కాదు, స్కూల్లో ఏం చేసేవని. నేనేం చేశాను సార్? నేనేం చూసా? అది చూసావు. అదంటే ఏది? నా నడుము. నేను చూడలే. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూడటం నేను చూశాను. చూశాను ఏంటంట? నీ తొక్కల పుల్లేస్ కింద పడినప్పుడు, కక్కుర్తితో వంగినప్పుడు, నీ బొంగుల నడుము నేను చూశాను. ఏంటంట? పోవే పదండ్రా. రే నీ అబ్బా. పుల్లన్నీ గొంతులోకి దిగితే అప్పుడు తెలుస్తుంది నా అబ్బేవాడో. ఈ స్కూల్ నాదే, ఆట నాదే. చిరుతా అన్నా ఉంటగా పవిత్రమైన కే విశ్వనాథ్ పేరు పెట్టుకుని ఎస్ఏ సూర్య పనులు చేస్తావేరా? ఇప్పుడు పిలుస్తానరా మీ అబ్బని చిరంజీవి. ఎవరో పిలిచినట్టుందన్ను. చిరంజీవి, ఇంకెవరు పిలుస్తాను నిన్ను? నీ ఫ్రెండ్ ప్రిన్సిపల్ రాజనాల్ గారు. గుడ్ మార్నింగ్ రాజనాల్ గారు. రండి సార్, రాజోలు మెగాస్టార్ గారు. ఇదిగో. ఏంటండి ఇది? నా రాజీనామా. రే రాజనాల్ రాజీనామా చేశాడంట్రా? చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. వాడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావు కానీ నా వేదన అర్థం చేసుకోవా చిరంజీవి? రాజీనామా ఎందుకురా అని ఒక్క ముక్కడు. ఎందుకురా? సరే, రోజు వీడు చేసి అల్లరి పనులకి ఊళ్ళో వాళ్ళు నన్ను దుబ్బే బదులు నేనే దుబ్బేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి దుబ్బే. ఎరా, నీ అబ్బంటే గొంతులో పొడి చేస్తావేంట్రా? నీ మీదున్న ప్రేమ లాంటిందానా? అమ్మని ఎమ్ము, నాకే రా కట్నం అంటా నువ్వు. అవునరా నీ అబ్బా. రేయ్ నా అబ్బం తిడతావా? నీ అబ్బం తిడితేనే నీకు అంత కోపం వస్తే, మరి నా అబ్బం తిడితే నాకెంత కోపం రావాలి? పాయింట్ రోయ్. నీ అబ్బా 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 నీ ఏంట్రో చిరంజీవులు కలిసి అంటున్నావు? ఆయనతో నీకేం పనిరా? ఆ నాకు ఏరే పని ఉంటుందిరా పోదరకు. ఆ సంజయమ్ గారు కవర్ ఎత్తాను, దారిలో కలిసారు ఇచ్చాను. ఆయన సంజయమ్ తలుసుకుంటే చిరంజీవి మీద గొప్ప జాలి వచ్చేస్తుందిరా.
తస్సదియొకప్పుడు చిరంజీవి అంటే ఈ ఊరేరే కింగ్ అబ్బబ్బబ్బబ్బకే కోట్లాంటి ఇల్లు ఇంటి నిండా పాలేర్లు అసలు మన చిరంజీవులు ఎంట్రీ చెప్తుంటే ఇంద్ర సినిమాలో ఆ చిరంజీవి ఎంట్రీ రేంజ్ లో ఉండేది కాకపోతే ఆయన కోరమేసం కదర్ సట్ ఇంది కటింగ్ మేసం కలర్ సట్ ఏమన్నా చిరంజీవులు మన ఊరికే అందగడరా